గూడూరులోని గడియారం స్తంభం వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర కార్యదర్శిగా చెన్నూరుకు చెందిన చేవూరు విజయమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదివారం ఉదయం పట్టణంలోని గడియారం స్తంభం వద్ద గ్రామీణ పార్టీ నాయకులు బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. అక్కడున్న వారందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటంరెడ్డి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పార్టీ అధినేత ప్రమాణ స్వీకారం సందర్భంగా సంబరాలు జరుపుకున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తల శ్రీనివాసులరెడ్డి, ధర్మయ్య, దుద్ద రాధాకృష్ణారెడ్డి, పులిమి వెంకయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఆ చరిత్రలోనే ఏ రికార్డు తిరగరాయాలన్నా తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుంది. తెలుగుదేశం పార్టీ రికార్డు బద్దలు కొట్టాలంటే అది మళ్ళీ తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుంది. ఈరోజు చరిత్రలో ఒక చెప్పుకోదగిన రోజు. దానికి కారణం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జాతీయ పార్టీగా అవతరించిన రోజు ఇది. అందుకనే ముందుగా ఈ పార్టీ దినదినాభివృద్ధి కలిగే బడుగు బలహీన పేద వర్గాల అందరికీ న్యాయం చేకూరుస్తుందని, అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కోరుకుంటూ, ఈ సందర్భంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి కేంద్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, వారి అబ్బాయి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బడుగు బలహీన వర్గాల పేదల పిన్నిది, కార్యకర్తల సంక్షేమ కన్వీనరు, ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటూ కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా, కార్యకర్తలే నా కుటుంబం, కార్యకర్తలే దేవాలయం, తెలుగుదేశం పార్టీకి దీవెనలే కార్యకర్తలు, వాళ్ళ ఆశీస్సుల కోసం పనిచేసేటువంటి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా మనం అందరూ అభినందనలు తెలుపుకుంటూ, కార్యకర్తల అందరికీ నమస్కారాలు. పార్టీలో గుర్తించే పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఈరోజు పదవులు ఇస్తున్నారు. జిల్లా నుంచి చంద్రమోహన్ రెడ్డి గారికి, గూడూరు నియోజకవర్గం నుంచి విజయమోహన్ రెడ్డి గారికి పార్టీ చేసిన సేవలంతా గుర్తించే ఈరోజు మళ్ళీ వీళ్ళకి పార్టీలో రాష్ట్ర పార్టీలో గుర్తింపు కలిగి పదవులు ఇచ్చినందుకు అందరికీ చాలా సంతోషంగా